హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జెట్ ఛానల్. సినిమా అప్డేట్లు చెప్పడం కోసం మిత్రం మీ ముందుకు వస్తాం కాబట్టి సో ఏజెంట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది చెప్పగలవు నువ్వు? సో చెప్పగలవంటే ఆల్రెడీ మనకు డేట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? ఆగస్ట్ 12th అని చెప్పారు. అది నిజమే. సో ఆగస్ట్ 12th అంటే ఇంకెన్ని మంత్స్ ఉన్నాయి? ఇంకా 2-3 months ఉంది. 2 months ఉంది. 2 months ఉంది ఎందుకంటే జూన్ జూలై ఆగస్ట్. అవును. మరి సినిమా ఆల్రెడీ డేట్ దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చింది. షూటింగ్ ఇంకా జరుగుతుంది. టీజర్ కూడా ఇంకా కనీసం రిలీజ్ చేయలేదు. చాలా మంది ఫీల్ అవుతారు, మేము కూడా ఫీల్ అవుతున్నాం. అవును. సో టీజర్ రాలేదు, సాంగ్స్ రాలేదు, ఇంకా ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, టీజర్ ఎప్పుడు వస్తుంది, సాంగ్స్. సో దీన్ని బట్టి మనకేమర్థం ఏంటంటే సో కన్ఫర్మ్ గా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుంది కన్ఫర్మ్ గా. అవును. మనకు వచ్చిన ఇంకో అప్డేట్ ఏంటంటే సో ఏజెంట్ సినిమా సో దసరాకి రిలీజ్ చేస్తారని చెప్పి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఎంతవరకు నిజం అనేది మనకు అయితే తెలియదు. అంటే మాక్సిమం నిజం అవ్వచ్చు తమ్ముడు. అది మరి చూసుకుంటే అంటే నేను చెప్పిన ప్రకారం షూటింగ్ జరుగుతుంది. అవును. సో మనకి ఇంకా చాలా రాలేదు. టీజర్ రాలేదు కదా ఫస్ట్. చాలా టీజర్ అన్న వచ్చుంటే కొంచెం కుర్రలు అందరూ ఆనందపడుతున్నాం. ఐగర్ ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తారు, మేము కూడా వెయిట్ చేస్తున్నాం కాబట్టి మరి రావట్లేదు టీజర్. అసలు లాస్ట్ మంత్ ఎండింగ్ లో వస్తుందని చెప్పారు. సో రాలేదు. సో ప్రొడ్యూసర్ గారు అంటున్నారు కానీ ఇంకా రావట్లేదు. కమింగ్ సూన్ అని పెడుతున్నారు. ఎప్పుడు సూన్ ఏంటో తెలియట్లేదు. సో తమ్ముడు ఇప్పుడు దసరాకి రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. అవును. కానీ మరి దసరాకి ఆల్రెడీ NBK107 బాలకృష్ణ గారి సినిమా అది కూడా అది అప్పుడే అంటున్నారు. అలాగే మన చిరంజీవి గారు గాడ్ ఫాదర్ సినిమా కూడా అప్పుడే అంటున్నారు. మరి ఈ మూడు సినిమాలు అప్పుడే రిలీజ్ అవుతే మరి ఈ మూడు సినిమాల్లో మన మరి ఏజెంట్ ఎలా ఉంటుంది అంట? ఏజెంట్ అదిరిపోద్ది, అన్ని సినిమాలు అదిరిపోతాయి. ఎందుకంటే అప్పుడు దసరా పండగ కాబట్టి దసరా పండగకి ఇంకొన్న మూడు పండుగలు యాడ్ అవుతున్నాయి. అయితే మొత్తం మీద పోటీ జరుగుతుంది. గట్టి పోటీ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అలాగే మన అయ్యగారు మొత్తం మూడు నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మొత్తం మూడు ఫ్యామిలీకి మధ్య యుద్ధం జరగబోతుంది ఏమో చూడాలి మరి ఫ్యూచర్ లో. మేబీ అంటే మనకు వచ్చిన అప్డేట్ అయితే అది మేబీ దసరాకి అంటున్నారు. సో అది మరి జరిగితే అంటే కొంచెం ఫీల్ అవుతాం మరి. ఎందుకంటే మనకు అసలు ఆగస్ట్ 12 వచ్చేస్తే హ్యాపీయే కదా. చూడాలి మరి, ముందు చూడాలి ఏం జరుగుతుంది. లేదంటే ఇంకా దసరా వరకు చేసిందే. సో మరి మీరేమనుకుంటున్నారు? సో ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని మీరేమనుకుంటున్నారు చెప్పి కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఉంటాను. అందరు కూడా నమస్కారం.